నిన్న 250 రోజులు రైతులు రైతు కూలీలు పోరాటం చేసి 250 రోజులు అయింది. ఈరోజు 251 రోజుకు వచ్చారు. వాళ్ళు మళ్ళీ 50 రోజులకు ప్రోగ్రామ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మూడు ముక్కలాటాడే అధికారం మీకు ఎవరిచ్చారు? నేను ఆ రోజే డిమాండ్ చేశాను, మీకు నమ్మకం ఉంటే, ప్రజలు మీతో ఉన్నారంటే అసెంబ్లీ రద్దు చేయండి, ఎన్నికలకు వెళదాం. మీకు ఓటేస్తే నేనేం మాట్లాడను. ఆ రోజు కూడా చెప్తున్నా, మీరు చెప్పి చేసుంటే నేను మాట్లాడేవాడిని కాదు. ఎందుకు ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పలేదు? ఎందుకు మీరు నమ్మించారు? నమ్మించి ఎందుకు మోసం చేశారో మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇది నయ వంచన, మోసం, దగ. ఆ రోజు మేమేమీ చేయమని నంగి నంగిగా మాట్లాడి ఈరోజు పని అయిపోయింది కాబట్టి, అధికారం వచ్చింది కాబట్టి మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తారా? మీరు ఆ రోజు ఈ మాట చెప్పుంటే ఈరోజు అమరావతిలో ఉండే సీట్లు మీరు గెలిచారు, గుర్తుపెట్టుకోవాలి. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం మీరు చేశారు. ఇది నమ్మించి మోసం చేయకపోతే ఇంకేంటి అడుగుతున్నా? ప్రజల్ని అన్ని విధాల మోసం చేశారు. అందుకే నేను ఆ రోజు చెప్పాను, ధైర్యం ఉంటే మళ్ళీ చెప్పండి, చెప్పి ఎన్నికలకు వెళ్ళండి. ప్రజలు కానీ మీకు అని తీర్పిస్తే నేనేం మాట్లాడని చెప్పాను. మళ్ళా 2 రోజులు టైం ఇచ్చాను. మీరు ఏమాత్రం కూడా నా ఛాలెంజ్కి ముందుకు రాలా, తోకజాడించారు. అందుకనే ఆలోచించాను, మళ్ళీ చెప్పాను, కనీసం మీరు రెఫరెండంకైనా సిద్ధంగా ఉన్నారనే విధంగా నేను మాట్లాడాను. దానికి కూడా సమాధానం చెప్పే పరిస్థితులు లేదు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.